హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భీమిలీ నుంచి ఆర్కే బీచ్కి రూట్ చూద్దాం. అండ్ ముందుగా థ్యాంక్ యూ ఆల్. 50 సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. సో ఈ భీమిలీ రోడ్ వచ్చేసి 21 కిలోమీటర్స్ ఉంటుంది భీమిలీ నుంచి ఆర్కే బీచ్కి. చాలా బాగుంటుంది బీచ్ డ్రైవ్ ఇది. ఈ భీమిలీలో ఇక్కడ చూడొచ్చు హోటల్ ఉంది. హోటల్ చూడొచ్చు బీచ్. ఇదంతా బీచ్ చాలా క్లోజ్గా ఉంది రోడ్డుకి. అండ్ ఈ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, మీరు టీవీ సినిమాల్లో చూసే ఉంటారు ఈ ఇల్లుల్ని. గురు సినిమాలో ఆ అమ్మాయి ఉంటుంది కదా బాక్సర్, ఆ అమ్మాయి ఇక్కడే స్టే చేస్తుంది అన్నమాట, అంటే సినిమాలో రియల్ కాదు. అండ్ ఈవెన్ ఛత్రపతి సినిమా కూడా కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారనమాట. ఇవన్నే కదా చాలా సినిమాలు ఈ భీమిలీలో షూటింగ్ చేశారు. ఓల్డ్ సినిమాలు అయితే చాలా ఉంటాయి. చూడొచ్చు ఒక పక్క రోడ్డు, ఒక పక్క బీచ్. సూపర్ ఉంటుంది ఈ రోడ్డు. ఇంకా ఇప్పుడు ఉన్న ఈ 21 కిలోమీటర్స్ని భోగాపురం అంతవరకు ఎక్స్టెండ్ చేద్దామని ప్రపోజల్ అయితే ఉంది. సో అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఇలా వెళ్తే ఊర్లో నుంచి అన్ని వెహికల్స్ అన్నీ వస్తాయి అన్నమాట, ఇలా వెళ్ళడం రావడం. సో బస్ కూడా చూడొచ్చు 900. ఓ సో లాక్డౌన్ 2 నడుస్తుంది కదా, కరోనా వేవ్ 2. సో ఇలా పోలీసులు అడ్డంగా పెట్టినట్టున్నారు. ఒక 2 కిలోమీటర్స్ అలాగా ఈ డబుల్ రోడ్ లాంటిది ఉండదు, అంత సింగిల్ రోడ్ లానే ఉంటుంది. ఇంకా మిగతాది అంతా టిల్ ఆర్కే బీచ్ పోర్ట్ వరకు డబుల్ రోడ్ ఉంటుందన్నమాట. ఈ యొక్క బ్రిడ్జ్ ఉంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది అయిపోతే ఇంకా డబుల్ రోడ్ అయిపోయినట్టే.
డబుల్ రోడ్ స్టార్ట్ అయింది. అండ్ చూడొచ్చు వ్యూ, చూడొచ్చు ఎంత బాగుందో. ఒక పక్క కొండలు, ఒక పక్క బీచ్, ఇంకో పక్క రోడ్. ఇక్కడికి దగ్గరలోనే ఎర్రమట్టి దెబ్బలు అని ఉంటాయి, యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. ఆ ప్లేస్లో ఇప్పుడు నావీ వాళ్ళ క్వార్టర్స్ ఏవో కట్టేశారు. సో యాక్చువల్ ప్లేస్ అయితే ఇదే, ఇంత గోడలు గట్ర కట్టేశారు అనమాట. అంతను సినిమాల్లో మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్స్ అన్ని. ఇప్పుడు మనం దగ్గర ఉప్పాడ విలేజ్ దగ్గరలో ఉన్నాం. ఈ మధ్య ప్లేస్లో ఇదొక్కటే భీమ్లీ టు ఏమంటారు, ఈ భీమ్లీ టు వెంకోజిపాలెం ఎంబీపీ కాలనీ, ఈ మధ్యలో ఇదే కొంచెం పెద్ద ప్లేస్ అనమాట. అంటే రెసిడెన్షియల్స్ ఉండే ప్లేస్ ఇది, ఉప్పాడ అంటారు. ఈ ప్లేస్లోని నావల్ది ఒక్కొక్క క్వార్టర్స్లో ఉంటుంది, బేస్ ఉంటుందన్నమాట ఇక్కడ. యూజువల్గా ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ వచ్చేసి 60, కొన్ని కొన్ని ప్లేసెస్లో 50 ఉంటాయి. సో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చూస్తారు ఇక్కడ. సో ఎదురుగా వస్తుంది కదా అంత విలేజే. ఇక్కడ చూడొచ్చు ఇదంతా, ఇది బ్రిడ్జ్, ఇది అక్కడ బోట్స్, ఇవన్నీ చూడొచ్చు. ఈ ప్లేస్లోని గోకార్టింగ్ ఉంది, ఈ లెఫ్ట్లో ఉంటుంది అంతా గోకార్టింగ్ అనమాట. సో ప్రెజెంట్ అయితే రన్నింగ్లో లేదు. కోవిడ్ కదా అందుకే ఆపేశారనమాట. సో వైజాగ్లో గోకార్టింగ్ అంటే ఈ ప్లేస్కి రావచ్చు, ఉప్పాడ అనమాట. చూడండి ఎంత బాగుందో, స్ట్రైట్గా. బీచ్ చూడొచ్చు ఇంకా. ఇలా బీచ్ గుంటా వెళ్ళే రోడ్లు ఇండియాలో చాలా తక్కువ అనుకుంటా. అండ్ మన ఏపీలో వస్తే ఇదే లాంగ్. సో ఎదురుగా ఉన్న కొండలు చూడొచ్చు కదా, అవి ఋషికొండ అనమాట. ఋషికొండ చూసుకుంటే పక్కనే గీతం కాలేజ్ ఉంటుంది. హోటల్ చూడొచ్చు, ది ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ అనమాట. ఇది రెస్టారెంట్ యాజ్ వెల్ యాజ్ మీటింగ్స్ పెట్టిన ప్లేసెస్. సో ఫైనల్గా ఋషికొండ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. సో ఈ కొండలు ఉన్నాయి కదా, ఇవి ఋషికొండ అనమాట. దీన్నే ఋషికొండ అంటారు. ఈ డౌన్ లెఫ్ట్ తీసుకుంటే ఋషికొండ బీచ్ వస్తుంది.
అది డౌన్. ప్రజెంట్ అయితే అలా చేయట్లేదు ఎవరిని కూడా. ఇక్కడ ఏపీ టూరిజం రిసార్ట్ కూడా ఉంటుంది, హరిత రిసార్ట్. సో రైట్లో చూడొచ్చు గీతమ్స్ కాలేజ్, యూనివర్సిటీ అంటారు గీతమ్, డీమ్ టు బి యూనివర్సిటీ. అండ్ ఆ కొండ మీద చూడొచ్చు టెంపుల్. ఈ రోడ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, ఇవన్నీ మూవీస్ కోసం క్రియేట్ చేసినాయి అన్నమాట. అండ్ ఈ పైకి వెళ్తే గాయత్రి కాలేజ్ వస్తుంది, బీచ్ రోడ్లో గాయత్రి కాలేజ్ అన్నమాట. సో ఈ రోడ్లోనే రాడిషన్ హోటల్ ఉంది బీచ్ రోడ్లో. సో ఇది ఇస్కాన్ టెంపుల్, వైజాగ్ ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. ఇది అండ్ ఇది ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. ఇది చూడొచ్చు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నేషనల్ హైవే మీద ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అన్నమాట. ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అది కైలాసగిరి అన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక షిప్ దగ్గరలో వచ్చి ఉండిపోయింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఈ హై టైడ్స్కి ఈ షిప్ అనేది కొట్టుకొని వచ్చేసింది అన్నమాట బీచ్కి. సో రాళ్ళ మధ్యన ఉండిపోయింది, ఇంకా అక్కడి నుంచి ఆ షిప్ అక్కడేలా ఉండిపోయింది. సో అండ్ ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది అన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. సో అందరూ ఫొటోస్ తీసుకోవడానికి షిప్కి వస్తున్నారు. జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడొచ్చు మంచి వ్యూ ఇది, కైలాసగిరి డౌన్ అన్నమాట. డౌన్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఒక ప్లేస్ అనే కాదు, మొత్తం టోటల్ ఈ రోడ్లో ఎన్ని ప్లేస్లు ఉంటాయి అన్ని సూపర్ వ్యూస్ అన్నమాట అన్నీ. అందుకే ఈ రోడ్లో ఎక్కువ సినిమాలు గట్రా ఎక్కువ షూటింగ్ గట్రా చేస్తూ ఉంటారు. పైన కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో హట్లా ఉంది, అది రోప్ వే అన్నమాట. సో కైలాసగిరికి వెళ్ళడానికి రోప్ వే అది. ఏరియా వచ్చేసి బుడా పార్క్ అంటారు, బుడా పార్క్ ఏరియా అంతా. సో ఇవన్నీ బిల్డింగ్స్ చూడొచ్చు, రెసిడెన్షియల్. ఇదే ఒకప్పుడు బుడా పార్క్ అన్నమాట, స్మార్ట్ సిటీ పార్క్ ఏదో పేర్లు పెట్టారు. టీడీపీఎల్లో వచ్చి తారక రామారావు పార్క్ అని పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడుతున్నారు కానీ, బట్ వైజాగ్లో ఉండే వాళ్ళకి ఇది ఎప్పటికీ కూడా ఎన్ని పేర్లు పెట్టినా ఉడా పార్క్ ఇది ఏరియా.
హోటల్ సర్కిల్ అనమాట ఇది. సో స్ట్రైట్కి వెళ్తే ఆర్కే బీచ్ వస్తుంది. సో బార్కెట్స్ అయితే పెట్టేశారు. సో ఇది వీడియో అయితే ఇక్కడితో ఆపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.